స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఇక్కడ ఎలాంటి క్రేజ్ ఉందో పక్క రాష్ట్రాలలో కూడా అదే రేంజ్ లో క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తన సినిమాలు అన్ని మలయాళం లో కూడా సూపర్ సక్సెస్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక తమిళ లో కర్ణాటక లో కూడా ఫాలోయింగ్ ను సాలిడ్ గా సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. ఇక నార్త్ సైడ్ అయితే క్రేజ్ మరో లెవెల్ లో ఉంటుందనే చెప్పవచ్చు. అల్లు అర్జున్ నటించిన పాత సినిమాలన్నీ హిందీలో డబ్ అయ్యి అల్టిమేట్ వ్యూస్ రికార్డ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సరేనొడు దువ్వాడ జగన్నాథం లాంటి సినిమాలు అయితే యూట్యూబ్ లో రిలీజ్ అయి మళ్ళీ డిలేట్ అయి రీ రిలీజ్ అయినా కూడా సాలిడ్ గా రికార్డును క్రియేట్ చేస్తూ వస్తూనే ఉంది. ఇక యూట్యూబ్ లోనే కాకుండా హిందీలో టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన ప్రతిసారి కూడా అల్లు అర్జున్ సినిమాలకు సెన్సేషనల్ టీఆర్పీ రేటింగ్ దక్కుతూనే ఉంది. లేటెస్ట్ గా గత వారం రిలీజ్ అయిన హిందీ మూవీస్ తో పోటీ పడి మరీ అల్లు అర్జున్ సినిమాలు టాప్ ప్లేస్ ను సొంతం చేసుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సరేనోడు సినిమా గత వారం టెలికాస్ట్ అయిన హిందీ సినిమాల పరంగా హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. మొదటి ప్లేస్ లో అల్లు అర్జున్ సరేనోడు నిలవగా మళ్ళీ నాలుగో ప్లేస్ లో అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నిలిచింది. ఇక మిగిలిన ప్లేస్ లో హిందీ సినిమాలు నిలవగా మొత్తం మీద గత వారం రిలీజ్ అయిన సినిమాలలో టెలివిజన్ లో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ ఇంప్రెషన్ పాయింట్స్ ను సొంతం చేసుకున్న సినిమాలుగా అల్లు అర్జున్ సినిమాలు నిలవడం సెన్సేషన్ ను క్రియేట్ చేశాయి. అడపా దడపా ప్రతి వారం రిలీజ్ అయ్యే డబ్బింగ్ మూవీస్ లో అల్లు అర్జున్ సినిమాలు టాప్ చార్ట్స్ లో నిలవగా అంతకు ముందు ప్రభాస్ సినిమాలు కూడా టాప్ చార్ట్స్ లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక హిందీ డబ్బింగ్ మూవీస్ తోనే ఇలాంటి సెన్సేషన్ ను క్రియేట్ చేస్తున్న అల్లు అర్జున్ త్వరలో చేయబోయే పుష్ప సినిమా డైరెక్ట్ పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న సినిమా అవ్వడంతో ఈ సినిమాతో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.